పుస్తకాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే. నాకు మళ్ళీ 5,000 కావాలి. 5,000 ఉన్నాయి కానీ కాదు, నీకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకా? ఎందుకు నాకు తెలియగడుగుతాను. ఎన్ని ప్రింట్లు కుట్టావు నాయన? వామ్మో, మళ్ళీ ప్రింట్లు మాత్రం కొట్టుకో. మా లంకేశ్వరతో దెబ్బలు తినే కన్నా నీకు 5,000 ఇచ్చిడవే బెటర్. ఇందా తీసుకెళ్ళు, వెళ్ళిపోలాగే బాయ్. ఇదేంటిది ఇలా దెబ్బ మీద దెబ్బ తినేస్తున్నాను? రత్తాలు వస్తావా, అడిగింది హలో మా టీవీ అండి, రాత్రి మీ ప్రోగ్రామ్ ఎక్సలెంట్ సార్. ఓకే సార్. బాబు మదన్ చెప్పనండి. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఏమైందండి? 6 నెలలు ఇంటర్ది బాకీ ఉన్నావు, ఇలా అయితే ఎలాగో ఇల్లు ఖాళీ చేసేయ్. అంత మాట అంటారేంటండి? నిన్నే అంకుల్ కథ మొత్తం ఇచ్చేసాను. ఇచ్చేసావా? మీ మీద ఒట్టా అంటీ. అంకుల్, ఈ రోజు మీరు ఆంటీ చేతులు బుక్ అయిపోయారు, ఇంకా మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఇలా జబ్బు అయిపోతున్నాను ఏంటి? ఆ డబ్బులు అడిగినప్పుడల్లా ఇచ్చేస్తున్నాను, లాభం లేదు. దీనికి ఏదో సొల్యూషన్ ఆలోచించాల్సిందే. ఆ భగవంతుడి నన్ను కాపాడాలి. ఏమండి, ఆ మదన 6 నెలలు అద్దెచ్చాడంట, ఇవ్వండి. ఏంటి? ఆ మదను 6 నెలలు అద్దెచ్చాడంట, ఇవ్వండి. మదన 6 నెలలు అద్దె ఇచ్చాడు నాకు. మీకేనండి, నా మీద ఒట్టేసి కూడా చెప్పాడండి. అలా చెప్పాడా? ఆయన పిల్లు 6 మీద ఒట్టేస్తే నాకు ఇవ్వలేదని చెప్తాను. మీలా అబద్ధాలు చెప్పే అబ్బాయి కాదండి. ఈ మధ్య మీకు చాలా యదవేషాలు ఎక్కువైపోయినాయి, చూస్తానే ఉన్నానండి. అది సరే కాని ఒకసారి ఇలా రండి. ఉండు, షర్ట్ ఇప్పుతాను. అయ్యో, అందుకు కదండి. మరెందుకు? ఈ మధ్య మీరు రత్తాలు రత్తాలు అంటూ ఒళ్ళు పూసుకుంటూ రాసుకుంటూ ఉన్నారు, ఏంటి విషయం? బహుశా నా ఫేస్ లో గ్లామర్ దానికి నచ్చి ఉంటది. ఏంటి, మీ గ్లామర్ దానికి నచ్చిందా, దాని గ్లామర్ మీకు నచ్చిందా? అది కనుక్కొని వచ్చేస్తాను. మీ ఆవిడ పుట్టినప్పుడు తగ్గాయా? తగ్గాయి.